లూయిస్ బ్రెయిలీ భవనంలో నిర్మాన్ స్వచ్ఛంద సంస్థ మరియు హెచ్ఎస్బిసి వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీలో లూయిస్ బ్రెయిలీ భవనంలో నిర్మాన్ స్వచ్ఛంద సంస్థ మరియు హెచ్ఎస్బిసి వారి ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 116 విద్యార్థులు శిక్షణ పొందగా వారందరికీ సర్టిఫికేట్ కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి విచ్చేసి శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాయర్ పట్నాల, ఉమా కేసాని, ఇమ్రాన్ అలీ సెంటర్ మేనేజర్ వనజ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిజేబుల్ సంఘ్ ప్రెసిడెంట్ అంజయ్య గౌడ్, సంఘ సభ్యులు నరేందర్ రెడ్డి, సత్యం రాజ్కుమార్, రాజశేఖర్ గౌడ్, సమ్యక్ లీడర్స్ జయ, విజయ, శ్యామల రాథోడ్ మరియు 116 మంది విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా చాలా మాకు హ్యాపీగా ఉంది. వారింత టైము సమయం ఇచ్చి అంజయ్ గౌడ్ లాంటి వారి లాంటి ఇలాంటి ఉద్యమంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందో అభివృద్ధి, ఇంకొకసారి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా జిహెచ్ఎంసిలో చెప్పుకునే విధంగా సురేష్ రెడ్డి గారికి మనందరం కలిసి, మహిళలందరూ కలిసి, అంజయ్ గౌడ్ గారు లాంటి మంచి నాయకులు కలిసి మనము ఆ బహుమానం అనేది ఇవ్వాలి. ఏదో దీని గురించి మాట్లాడుకునే విధంగా మనం చేయాలి. ఎక్కడలేదు మరి ఒకప్పుడు అందరూ వికలాంగులు వికలాంగులు వీళ్ళు ఏం చేస్తారనుకున్నారు. మరి వికలాంగులు పోరాడి ఈ యొక్క కమిటీలు కట్టిపించుకున్నారంటే అది ఎంత గొప్ప విషయమో చూడండి. వికలాంగులు అంటే ఒక చేయలేదో కన్నులేదో అన్నట్టు కాదు, మరి ఒక ఉద్యమంలో పోరాడి ఆ రోజు యొక్క కమిటీలు నాతో కొట్లాడి కట్టిపించుకున్నారు. మరి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా ఈరోజు అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది అంటే సుమారు 1200 మంది చదువుతున్నారు అంటే మరి ఆ రోజు ఈ వికలాంగులు వీళ్ళందరూ కలిసి పోరాడి మరి ఈరోజు స్కూల్ పెట్టిస్తాం కూడా జరిగింది. హెల్త్ అండ్ కోవిడ్ టైంలో కూడా మేము ఒక 105 హాస్పిటల్లో కూడా వర్క్ చేశాము. ఒక 1628 బెడ్స్ని సెటప్ చేయడం జరిగింది ఒక 4 రాష్ట్రాల్లో. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 50 హాస్పిటల్స్లో కూడా చేశాము. సో ఐసీయూ బెడ్స్ ఇవన్నీ. సో ఇలాంటి మాకు కంప్లీట్గా సపోర్ట్ అంతా ఇలాంటి స్వచ్ఛంద సంస్థ నాయకుల నుంచి వస్తుంది. సో తప్పకుండా అంజయ్ గౌడ్ గారికి అండ్ కార్పొరేటర్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.